శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ గురుభ్యో నమ మొదటి శ్రావణ శనివారం ఈ విధంగా మనం వ్రతం ఆచరిస్తే ఆయుష్ ఆరోగ్యం సిద్ధిస్తాయి మరి ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆగస్టు పద్నాలుగు శనివారం ఈరోజున షష్ఠీ తిథి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది తదుపరి స్వాతి నక్షత్రం తెల్లవారుజాము ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఈ రోజున శుభ సమయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈరోజు చక్కటి శుభయోగం ఉంది ఇక ఆగస్టు పద్నాలుగో తేదీ ముహూర్తాలకు సంబంధించి చాలా ఉన్నాయండి అయితే ఈ రోజున ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం శనివారం షష్ఠి స్వాతి నక్షత్రం సందర్భంగా వివాహ ఉపనయనం గృహారంభం అక్షరాభ్యాసానికి చాలా శుభప్రదంగా ఉంది ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది అలాగే అక్షర స్వీకారం పిల్లల్ని ఊయల్లో వేయటం దేవతా ప్రతిష్టలకు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఉంది అలాగే పిల్లల్ని ఊయల్లో వేయటానికి వ్యాపార విద్యను ఆరంభించటానికి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు చాలా బాగుంది అలాగే ఈరోజున వ్యాపారాన్ని ఆరంభించాలనుకునేవారు కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకునేవారు గృహ ప్రవేశం చేయాలనుకునేవారు సొంతిళ్ళైనా అద్దెలైనా చాలా బాగుందనమాట అలాగే వివాహము గృహప్రవేశము గర్భాధానం అలాగే శాంతి హోమాలు ఇలాంటివి నిర్వహించుకోవటానికి కూడా ఈరోజు చాలా శుభ సమయంగా ఉంది శుభయోగం కూడా ఉంది అలాగే ఈ రోజును సద్వినియోగం చేసుకుంటూ చక్కటి శుభకార్యాలు చేసుకొని ఆనందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అయితే మరో విశేషం ఏంటంటే ఈ శుభకార్యాలు శుభ సమయాలు గ్రహ గోచార రీత్యా పంచాంగాన్ని అనుసరించి చెప్పినవి మీ వ్యక్తిగత నక్షత్రము జన్మ నక్షత్రము జన్మజాతకానికి అనుగుణంగా మీ నక్షత్రానికి సంబంధించి తారాబలం చంద్రబలం అలాగే అవన్నీ గోచార స్థితిగతులు చూసుకొని ఈ ఉన్న ముహూర్తాలలో మీకు ఏది సరిపోతుందో చూసుకొని ఆ సమయంలో మీరు కార్యక్రమాలని చేసుకుంటే శుభ ఫలితాలు ఇంకా మెండుగా ఉంటాయి అన్నమాట కాబట్టి అదొక చిన్న చెక్ చేసుకోవాలన్నమాట మీరు శ్రావణ మాసం శుక్లపక్షం షష్ఠి రోజున ఆచరించాల్సిన వ్రతం ఏంటంటే సూపౌదన వ్రతం ఈ వ్రతం చేస్తే ఆయుషు ఆరోగ్యం సిద్ధిస్తుంది సూప ప్లస్ ఔదన అంటే ఏంటంటే పప్పు అన్నము ఈ రోజున ఆచరించే వ్రతం ఏంటంటే శివుడికి పూజ చేసి పప్పు అన్నం తినడమే అదే వ్రతం అయితే ఈరోజు ఏంటంటే శ్రావణ మాసం శుక్లపక్షం షష్ఠీ తిది మొదటి శనివారం శ్రావణ శనివారం చాలామందికి శనివారం నియమాలు ఉంటాయి ఇంటి దేవుడు వెంకటేశ్వర్లు అయితే తప్పకుండా వాళ్ళు ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉంటారు అల్పాహారం తీసుకుంటారు అలాగే శైవానికి సంబంధించిన వాళ్ళు కూడా శివారాధన చేస్తూ ఉంటారు ఈ శ్రావణ శనివారాల్లో ఇటు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు విష్ణువుని ఆరాధించే వాళ్ళు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ శ్రావణ శనివారం నియమం అనేది సాధ్యమైనంత వరకు అందరూ పాటిస్తారు ఈరోజు ముఖ్యంగా ఆచరించవలసిన వ్రత విధానం ఏంటంటే శివుడికి పూజ చేసి కేవలం పప్పు అన్నం మాత్రం తినడం అదే వ్రతం ఆ వ్రతం చేస్తే చాలు మీకు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి అన్నమాట ఆ స్వామి ఇట్టే కరుణిస్తాడు అలాగే ఈ రోజున ఏంటంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరంగా ఈ రోజున చామంతి పూలతోటి పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది గోవిందనామాలు స్మరిస్తూ వెంకటేశ్వర స్వామిని గోవింద అంటూ మనస్ఫూర్తిగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చామంతి పువ్వును సమర్పిస్తూ పూజ చేస్తే అఖండమైన ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున ఆ విధంగా ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి అలాగే ఈరోజుకు మరో విశేషం కూడా ఉందండి సిరియాళ షష్ఠి అని అంటూ ఉంటారు సిరియాళ అనే ఒక మహాభక్తుడు ఉన్నాడనమాట అతడు భగవత్ సాక్షాత్కారాన్ని భగవత్ అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి అయితే తాను ఏ విధంగా సాధన చేసి భగవంతుని కృప పొందాడు అన్నది మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే కన్యలు పెరుగన్నం పెరుగు అటుకులను ఇంటింటికి వెళ్ళి దానం చేయటం ఈ రోజున భగవంతుడికి విశేషంగా ఇంట్లో తయారు చేసిన సేమ్యా పాయసము పెరుగన్నము ఊరగాయ ఇవన్నీ కలిపి సమర్పించాలి వీటిని దానం చేసుకోవాలి మనకు పెద్ద ఖర్చు కూడా ఉండదండి పెరుగు ఇంట్లో అటుకులు ఉంటాయి వాటిని కలిపేసి ఇంత ఊరగాయ వేసి దానం చేయటమే అది పెద్ద విశేషమేం కాదు చాలా సింపుల్ అనమాట కాకపోతే దానం చేయాలి అని ఒక గుణం ఉండాలి అది చాలా గొప్ప విశేషం కాబట్టి మనం నిత్యం ఏదో ఒకటి ఎంతో కొంత ఏదో ఒకటి దానం చేస్తూ ఉండాలండి ఎందుకంటే దానం చేయని దుర్దినం అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి శక్తి మీద చేయాలి మనకి ఎంత శక్తి ఉంటుందో అంతే చెయ్యాలి కాకపోతే కంపల్సరీ చేయాలన్నమాట అలా చేస్తే ఏమవుతుందనంటే మన ఈ చేతుల ద్వారా బాహ్యంగా మనం చేసిన ఎన్నో తప్పులు ఈ రకంగా కాస్త పరిహారం అవుతూ ఉంటాయి అనమాట ఎలా పరిహారం అవుతాయంటే మనం ఏదైతే దానం చేస్తామో ఆ దానం స్వీకరించిన వ్యక్తి ఆ పదార్థాన్ని తిని పొంది ఆనందం ఉంటుంది చూస్తారా ఆనందంలో మన పాపాలన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట కాబట్టి భక్తితో మనం చెయ్యాలి అలాగే ఈ రోజున స్కందుణ్ణి మనం స్మరించుకుని ఆయన జన్మ వృత్తాంతాన్ని ఒకసారి స్మరణ చెయ్యాలి అని చెప్పి మనకు పురాణ గ్రంథాల ద్వారా అవగతమవుతుంది కాబట్టి షష్ఠి అంటే కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు సాధ్యమైనంత వరకు శరవణ భవ అని ఇప్పుడు దేవ సైన్యాధ్యక్షుడు కదా మనకు కాబట్టి దేవతలందరి తరఫున కూడా ఆయన అధ్యక్షత వహిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం కొంచెం కన్విన్స్ చేసుకున్నాం అనుకోండి దేవతలు మనకు శీఘ్రంగా అనుగ్రహిస్తారు మన కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి ఎంతో కొంత పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు నలభై ఒక్కసార్లు ఎనిమిది సార్లు శరవణ భవ అనే ఒక పదాన్ని మీరు స్మరిస్తే చాలు ఈ రోజున అలాగే పెరుగు అటుకులు ఊరగాయ ఈ విధంగా శివారాధన చేసి పప్పు అన్నము ఈ చిన్నిపాటి పరిహారాలు ఈ వ్రతాన్ని మీరు శ్రద్ధగా చేశారంటే చాలు మీకు అఖండమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి